ఇటువంటి నష్టం ప్రజలు ఆలోచించకపోతే చంద్రబాబు గారు ఎంత మాట్లాడినా నేనెంత మీకు చెప్పినా ప్రజల్లో ఆలోచన చెయ్యండి ఈ రాష్ట్రం భవిష్యత్తు అంధకారం అవుతుంది పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది రోడ్డు మీద తిరగలేని పరిస్థితి వస్తుంది ఎండకాలం రాకముందే కరెంటు కోతలు వచ్చినాయి ఈరోజు చూస్తున్నారు పూర్తుల మంత్రం రాజధాని న్యాయస్థానం తీర్పిస్తే అమరావతి కాదు అమరావతి అంటారు ఆ ప్రశాంత్ కిషోర్ కులాలుగా మతాలుగా విడగొట్టాడు కులాలుగా మతాలుగా విడగొట్టబట్టే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఒకసారి చూస్తారు కులం మతం 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 కులం మతంలో ఓటేస్తే ఏం జరిగింది ఐదేళ్ళు ఎంత నష్టం మతం మతంలో ఓటేస్తే ఐదేళ్లలో ఎంత నష్టం జరిగింది పోయి పడుకొని ఇంటికి పోయి నెమరు వేసుకోండి కులం మతంలో ఓటేస్తే ఎంత నష్టం జరిగింది ఐదేళ్లు మూడేళ్ళు ఇప్పటికీ రాబోయే రెండేళ్లు మతం మతంలో ఓటేస్తే ఎంత నష్టం జరిగింది ప్రశాంత్ కిషోర్ పుణ్యమాని దేశంలో 29 రాష్ట్రాల్లో మనం 18వ స్థానానికి వెళ్ళాం కనుక కులం మతం మత్తులో ఉండొద్దు పనిచేసేవాళ్ళు నమ్ముకుంటే మంచి జరుగుతుంది పనిచేసేవాళ్ళు నమ్ముకోకపోతే ఈ రోజు మీకు ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి మీరు స్వేచ్ఛగా మీ పని మీరు చేసుకోవడానికి లేదు బెదిరింపు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కూడా మీకు ఈరోజు పొందే అవకాశం లేదు ఆ విధంగా ఈరోజు అధికార పార్టీ అన్ని రకాల దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంది ఒకసారి చూద్దామని ఓటేశారు రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఇదే చివరిశాంతి అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పకపోతే ఈ రాష్ట్రం ఎవ్వరు కూడా ఆదుకోలేరని నేను మీకు తెలియజేస్తున్నా అవునా కదా అవును అన్నవాడు చేయొద్దని మీకు కూడా హుషారు వస్తుంది అందుకనే గౌరవ సభలు పెట్టాం ఇప్పుడే ఎన్నికల్లో ఓట్లు లేవు కేవలం ప్రజల్ని చైతన్యం తీసుకురావాలి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది సోషల్ మీడియాలో వాస్తవాలు పెడితే వాళ్ళు